अंदर नमस्कार ना पेर डॉक्टर सैयद नजीबुल्ला एमएस जनरल सर्जरी इन आयुर्वेद चीफ एनाटॉमिकल सर्जन एट द एनिसन रेक्टम क्लिनिक कंप्लीट आयुर्वेदिक सर्जिकल सेंटर जुबली हिल्स। मरी चाला मंदी पेशेंट अड़ता उंटर मरी फाइल्स अनेदी चाला रोजुल नुंची उन्नाई मरी दीन वल्ल इदी फिस्टुलालागा मारुतुंदा लूटीलागा मारुतुंदा इलांटी रकरकाल क्वेश्चन्लु दादापु पेशेंट्लु अड़ता उंटर मरी दानी गुरिंची ई रोज मनं कोन्नि विषयालु तेलुसुकुंदामु। साधारणंगा పైల్స్ అంటే మలద్వారం దగ్గర ఉన్న రక్తనాళాలు ఉబ్బి బయటికి పోవడం అనేది ఒక స్టేజ్ వైజ్గా జరుగుతుంది, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ లాగా ఇలా కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కంప్లీట్గా మలద్వారం లోపల ఉన్న రక్తనాళాలు కంప్లీట్గా బయటికి రావడం, లోపలికి వెళ్ళిపోవడము, బయటనే ఉండిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల రకరకాల కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఫస్ట్గా మనకు జరిగేది ఫిజర్, అంటే మలద్వారం దగ్గర కట్ అయిపోవడం. ఇవైతే పైల్స్ అనేది కంప్లీట్గా బయటికి వెళ్ళి లోపలికి రావడం రిపీటెడ్గా జరగడం వల్ల కాన్స్టిపేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువగా ముక్కడము, స్ట్రెయిన్ చేయడము, చాలాసేపు వాష్రూమ్లలో కూర్చోడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మలద్వారం దగ్గర ఉన్న వీకెస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రెషర్ ఎక్కువ పడి అది కట్ అయిపోతుంది, టియర్ అయిపోతుంది. ఇది ఫస్ట్ కాంప్లికేషన్ మనకు పైల్స్ అనేది చాలా రోజుల వరకు ఉండే వాళ్ళకు కనబడే కాంప్లికేషన్. మరి ఈ ఈ సందర్భంలో కూడా మనం సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఇది రిపీటెడ్గా దానిపైన ప్రెషర్ పడ్డము, ఆ డెప్త్ ఆఫ్ ది అల్సర్ అనేది ఇంకా డీప్గా పెరగడం, అంటే ఇక్కడ ఉన్న ఫిజర్ అనేది ఇంకా డీప్గా కట్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిపీటెడ్గా స్ట్రెయిన్ చేయడము, పైల్స్ మోషన్కి వెళ్ళినప్పుడల్లా బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, ఈ ఈ ప్రాసెస్ జరగడం వల్ల ఈ అల్సర్ యొక్క డెప్త్ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ స్టూల్, మన మోషన్కి వెళ్ళిన చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ దాంట్లో స్ట్రక్ అయిపోవడం, అబ్స్ట్రక్ట్ అయిపోవడం, ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి అలాగే ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ జరగడము, అక్కడ చీము, పస్ అనేది అక్యుములేట్ కావడం, ఆ పస్ క్వాంటిటీ ఎప్పుడైతే ఎక్కువగా పెరుగుతుందో అది కాస్త పగిలి బయట మనకు లూటీలాగా ఏర్పడుతుంది. ఇలా పైల్స్లో మనకు ఫిస్టులాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది సాధారణంగా మనకు క్రానిక్ పైల్స్ ఎప్పుడైతే సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు అని వాళ్ళకు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పైల్స్ సర్జరీ జరిగిన తర్వాత కూడా లూటీల్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దీంట్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే పైల్స్ సర్జరీ, పైల్స్కి సంబంధించిన రకరకాల సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఓపెన్ హెమరాయిడెక్టమీని, క్లోజ్ హెమరాయిడెక్టమీని, లేజర్ అబ్లేషన్ అని రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సర్జరీస్ ప్రాపర్గా జరగలేదు అప్పుడు ఏం జరుగుతుందంటే సర్జరీ జరిగిన స్కార్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ కాస్త అక్కడ యాబ్సెస్ లాగా, చీమగడ్డలాగా ఫామ్ కావడం, అది కాస్త పగిలి లూటీలాగా మారుతూ ఉంటుంది. చాలామంది రీసెంట్గా మా దగ్గర వచ్చే పేషెంట్లలో కంప్లైంట్ ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ పైల్ సర్జరీ జరిగిందో, 6 మంత్స్ బ్యాక్ పైల్ సర్జరీ జరిగింది, ఆ తర్వాత నాకు నొప్పి రావడము, ఆ నొప్పి కంటిన్యూస్గా ఉండడము, దాని తర్వాత చీమిగడ్డలాగా అయిపోవడము, దాని తర్వాత నొప్పి తగ్గిపోవడము, ఇప్పుడు కంటిన్యూస్గా అక్కడ నుంచి చీము రావడం, ఇలా రకరకాల కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో పైల్స్ సర్జరీ జరిగిన తర్వాత కూడా మనకు ఆ సర్జికల్ స్కార్ అనేది ప్రాపర్గా మానాల్సిన అవసరం ఉంది. సో సర్జరీ అయిన తర్వాత కంప్లీట్ వూండ్ హీలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సర్జరీ జరిగిన తర్వాత మీరు రెగ్యులర్గా సర్జన్ కన్సల్టేషన్ అవసరం పడుతూ ఉంటుంది, రెగ్యులర్గా కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే చిన్న పెయిన్ కానీ, మంట కానీ, బ్లీడింగ్ కానీ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే మనకేం జరుగుతుందంటే అక్కడ మీకు డెఫినెట్గా లూటీలాగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో సర్జరీ అనేది ప్రాపర్గా చేయకపోవడము, ఎక్కువగా మజిల్ని ఇన్వాల్వ్ చేయడం, మజిల్ ఫైబర్స్ని ఇన్వాల్వ్ చేయడము, ఇర్రెగ్యులర్గా డిసెక్షన్ చేయడము, తర్వాత లేజర్లో అయితే ఎక్కువ ఎనర్జీని పాస్ చేయడము, ఎక్కువగా ఆ ఏరియాని బర్న్ చేయడము, ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు అక్కడ ఇన్ఫెక్షన్ జరగడము, అది కాస్త యాబ్సెస్ లాగా మారి ఆ తర్వాత అది ఫిస్టులాగా మారుతూ ఉంటుంది. కాబట్టి మనకు పైల్ సర్జరీ జరిగినా మనకు లూటీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మలద్వారానికి సంబంధించిన ఎలాంటి సర్జరీ జరిగినా అది మిమ్మల్ని లూటీలాగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రాపర్ సర్జరీ జరగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. తర్వాత సర్జరీ జరిగిన తర్వాత
పుండు సర్జికల్ స్కార్ అనేది ప్రాపర్గా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు డెఫినెట్గా వాళ్ళు లూటీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇదండి పైల్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఫిష్లా వచ్చే అవకాశాలు రావడానికి గల కారణాలు. థ్యాంక్ యూ సో మచ్.